నివేశన స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఏనాది సంఘం ఆధ్వర్యంలో చీనాల తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. చీనాల పట్టణ ప్రాంత 29-30 వార్డులలో నివాసముంటున్న ఎస్టీ ఏనాది ఎరుకల బీసీ పేదవారికి నివేశన స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ సోమవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ 44 మందికి నివేశన స్థలాలు, 14 మందికి రేషన్ కార్డులు, 6 పెన్షన్ మంజూరు చేయాలన్నారు. అనంతరం తహసీల్దార్ విజయలక్ష్మికి వినతి పత్రాన్ని అందజేశారు. తహసీల్దార్ మాట్లాడుతూ అర్హత కలిగిన వారందరికీ సర్వే చేసి అడిగిన డిమాండ్లను నెరవేరుస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు బివి రమణయ్య, లోక్సత్తా రాష్ట్ర నాయకులు మాలకొండారెడ్డి పాల్గొన్నారు. మన అర్జీ ఇవ్వటం కోసం ఈ రోజు ధర్నా నిర్వహించుకుంటున్నాం. నిజానికి మనం అడుగుతుంది చాలా చాలా చిన్న విషయం. రేషన్ కార్డు ప్రభుత్వం బాధ్యత, ఇవ్వాల్సిన బాధ్యత. ప్రతి కుటుంబంలో ఇల్లు అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ప్రతి కుటుంబానికి ఒక ఇంటి స్థలం ఇవ్వాలి. అట్లాగే జీవన వృత్తిగా ప్రభుత్వం ఇస్తున్నటువంటి వృద్ధాప్య పెన్షన్ అనేది ప్రతి కుటుంబానికి ఇవ్వాలి అనేది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం. ఆ ఉద్దేశానికి అనుగుణంగానే మనం కూడా ఇక్కడ కొన్ని అర్జీలు పెట్టుకోవడానికి ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన కోసం ఇక్కడ కావాలి. ఏనాది గిరిజనులు చాలా ధన్యవాదాలు. మరి సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ 4 జిల్లాలకి నెల్లూరులో హెడ్ ఆఫీస్ ఉంది. ప్రతి ఏనాది కాలనీకి మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ప్రతి గిరిజనులకి ఏనాదులకి వైఎస్ఆర్ మరి కళ్యాణ వేదిక పేరు మీద 100,000 రూపాయలు, అదేవిధంగా 200 యూనిట్ల పైన విద్యుత్కి మరి సబ్సిడీ, ఈ విధంగా రకరకాలైన పథకాలు గిరిజనులకు అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు పేదరికంలో మునిగిపోతూ ఉన్నారు. అదేవిధంగా నివాస స్థలాలు కానీ, పెన్షన్స్ కానీ, రేషన్ కార్డులు కానీ, పోషక యూనిట్లు కానీ, ఇవి లేక చైతన్యం లేక వాళ్ళు ఈరోజు సమాజానికి దూరంగా, అభివృద్ధికి దూరంగా ఉన్న ఏనాదులు ఆదుకొని వాళ్ళందరికీ మౌలిక వసతులు, అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలని. మరి ఆర్థిక ఇబ్బందులు కానివ్వండి, మనకు ఉన్నటువంటి ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా మరి మీరు అక్కడ రిప్రజెంట్ చేసి మన ఈ ప్రాంతాన్ని కూడా వారి దత్తత తీసుకొని మన కార్యక్రమం మన చీరాల్లో కూడా ఏనాడు తరఫున సంఘం తరఫున మరి కృషి చేయవలసిందిగా మీ అందరినీ వారిని అభ్యర్థించవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఆర్టీటీ సంస్థ ఇల్లు కట్టించడము, మరి పిల్లల్ని చదివించడము, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి రేషన్ ఇవ్వడము, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేయడాన్ని మేము ఎర్రగొండపాలెంలో చూస్తున్నాము, నెల్లూరులో చూస్తున్నాము. కనుక మీ అందరూ కూడా మరి చైతన్యవంతులయ్యి ఆర్టీటీ సంస్థని అప్రోచ్ అయ్యి వారి సహాయ సహకారాలను కూడా మీరు పొందడానికి చర్యలు తీసుకోవాల్సింది. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.